మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సుదానపల్లి గ్రామంలో రైతు వేదిక వైకుంఠధామం 70 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుస్స పూలమ్మ, రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు రవి చంద్రనాయక్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పిచ్చిరెడ్డి, ప్రతాపాని రాజేశ్వర్ పాల్గొన్నారు. చంద్రనాయక్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పిచ్చిరెడ్డి, ప్రతాపాని రాజేశ్వర్ పాల్గొన్నారు. मुख्यमंत्री కేసీఆర్ గారు ప్రతి ఊరిలో ఇలమ్మ తల్లి చెప్తారన్న ఒక పేదవాడి ఇంట్లో ఎవరైనా చనిపోతే అతని భూమి లేదు ఎరగాల పెట్టుకోవాలి భూమి దగ్గర వందేళ్ళకు వస్తాం కానీ మనం వేల పెట్టినగా 1000 ఏళ్ళు ఉండాలి తరాసం మన తెలు లేదు 80 గాల పెట్టాలి మసా జాగ ఉండదు ప్రచారం కావాలంటే ఓకే కాబట్టి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏందంటే ప్రత్యేకంగా ఒక వైకుంఠ ధామం స్మశాన వాటి అటువంటి చోట పోయి కాలబెట్టుకోవాలి ఒక మనిషి చనిపోతే సగౌరవంగా పంపాలి సగౌరవంగా ఎవరైనా మనిషి భూమి మీద పుట్టినోడికి ప్రతి ఊరికి ఒక స్మశాన వాటి ఇది మామూలు విషయం కాదు ఈ ఊరు పుట్టకానికి మనం పుట్టకానికి ఎవడికి ఎంతకాలంలో రావు ఇత్తనాలు రావు మాట ఇవన్నీ కూడా కూర్చొని ఈ ఊరు కింద కందిపండే ఈ రెండు ఊళ్ళు ఉన్నాయనుకో అక్కడ సర్పంచులు ఎంపీటీసులు రైతు కోఆర్డినేటర్ ప్రతి ఊరికి గ్రామ రైతు సమన్వయ సమితి అని పెట్టినాం ఒక కోఆర్డినేటర్ పెట్టి ఇక్కడ కూడా కోఆర్డినేటర్ ఎంకనా ఎంకరని పెట్టినాం వాళ్ళు 10 మంది ఉన్నారు ఇంకా మరి వాళ్ళు ఎక్కడ కూర్చొని మాట్లాడడం గ్రామ పంచాయతీ ఉంటాను సర్పంచ్ వాళ్ళ వార్డు మెంబర్ పెట్టుకుంటాం